నాగన్న. ఏటమ్మా? తాతారావు గారు కనపడరే. ఓహో, రెండు రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. ఆరు నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు. అంతే కదా అమ్మగారు, సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి. ఇదిగో, నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చా. ఎలాగో తెలిసిపోయింది గనుక ఇక తాపరిపు ఎందుకు? ఏమంటావు డార్లింగ్? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు. చాండి, ఏమిటండి దారుణం? మిమ్మల్ని దయ్యమని నమ్మాను, అన్ని మీకు అర్పించాను. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి? మారిపోవటం కాదు సీత, నేను ఒరిజినల్ గా రాక్షసున్నే. నీ అందం మీద ఆశపడ్డాను, నీ నగల మీద మోజుపడ్డాను. కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి విధవలా నటించాను, ముగుళ్ళా సెటిల్ అయ్యాను, నాకు కావలసినవన్నీ పొందాను. ఏమండి, దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా? దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క, వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. సీత, నీకు నాకు మధ్యనున్న బంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తను కాదు. తెంపేస్తే తెగిపోయేది, చెరిపేస్తే చెరిగిపోయేది కాదండి భార్య భర్తల బంధం. మీరు ఇలా కాదనిపోతే నేనేమైపోవాలి? ఎప్పుడే బిడ్డకు తండ్రి ఎవరని ఈ లోకం అడిగినా, మా నాన్నేడని వాడడిగినా నేనేం జవాబు చెప్పాలి? నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు, వాళ్ళల్లో మీ నాన్నెవరో నాకేం తెలుసు. నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవిరా అనేసి ఎలా ఉంది జోకు? నాకు తెలుసు, నేను వేసే జోకు నీకు బాగుండదు, నీకు బాగుండే జోకు నేను వేయలేను. కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నీ దారి గోదారి, వెళ్ళి వెతుక్కో. ఏమండి, నన్ను కొట్టండి తిట్టండి, అంతేగాని నాకు అన్యాయం చేయకండి. అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు, ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతేము. వెళ్ళు, ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడూ కనిపించు. అవును, ఇక్కడ ఉండలేను. అవును బాబు, మనం వేరే మంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వద్దు, ఇక్కడే ఉందాం. నేను ఇక్కడ ఆడుకోవటానికి చిట్టి బేబీ బుజ్జు అంతా ఉన్నారు, పక్కింట్లో రాతి పిన్ని వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడే ఉందాం, మనం ఇక్కడే ఉందాం. బాబు నా మాట వినరా, కొత్త ఇంటికి ఎందుకు వెళ్తున్నావో తెలుసా? ఆ ఇంట్లో పెద్ద కృష్ణుడు బొమ్మ, మందిరం ఉన్నాయి. అయితే మాత్రం అందరినీ వదిలేసి మారం చేయకుండా మాట వింటే కొత్త ఇంటికి వెళ్ళగానే నీ కుక్కు బిల్ల కొనిస్తాను. నిజంగానా? తప్పకుండా కొనిస్తాను. పద, బుజ్జివాడు చెప్పేసిన పో. గోపి, నువ్వు లేకపోతే మా అందరికి ఎలా తోస్తుందిరా? నువ్వు లేకపోతే మా కేడుకు వస్తుంది గోపి. ఏంటిది, చిన్నపిల్లలా, మన ఆడకూడదు. నువ్వు ఏం చెప్పినా నాకు బాధగా ఉంది గోపి. ఎందుకు బాధ? నేను అప్పుడప్పుడు వస్తాగా, మీరంతా కలిసి మా కొత్త ఇంటికి రావచ్చు, అప్పుడందరూ ఆడుకుందాం. పాపం ఆ పసి వాళ్ళకి ఎంత బాధగా ఉందో. అవునులేండి, రెండు రోజులు పరుచున్న నాకే మీరు వెళ్ళిపోతున్నారంటే దిగులుగా ఉంది. మరి వాళ్ళకుండదా? ఎవరికి ఎలా ఉన్నా విడిపోయే గడియం వచ్చాక విడిపోక తప్పదు. రాధా, నీకు ఈ బొమ్మ కావాలనే దానిగా తీసుకో. చిట్టి, ఈ బాల్ నీకు. లత, ఇది నీకు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.